దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఆదుకోవడంలో విఫలమైంది. హెలికాప్టర్ మనీకి సంబంధించి చాలా సార్లు చాలా రాష్ట్రాలు అభ్యర్థించినాయి కేంద్రాన్ని, కానీ పూర్తి స్థాయిలో రాష్ట్రాలను ఆదుకోవడంలో ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు విఫలమైంది. ఏం ఇవ్వలేదు, జేబు ఊరికినే బిచ్చం వేస్తున్నాయా మాకు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్రాలు ఇచ్చేటువంటి ట్యాక్స్లనే మళ్ళీ రిటర్న్ ఇస్తున్నాయి అన్నది ఈటెల ఉన్న మాట్లాడినటువంటి మాట. దాని మీద మీరేమంటారు? ఈటెల రాజేందర్ గారు ఆయనకు ఫస్ట్ ఇచ్చే ముందు సలహా ఆయన హెల్త్ డిపార్ట్మెంట్ చూసుకోమనుండ్రి, ఆయన హెల్త్ బాగా చూసుకోమనుండ్రి. తన తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ చూసుకుంటే రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ఇవాళ హాస్పిటల్లలో వీడియోలు తీసుకుంటా వీడియోల మీద చచ్చిపోతా ఉన్నారు ప్రజలు. నేను చచ్చిపోతున్నా చెప్పుకుంటే చచ్చిపోతున్నారు. వెంటిలేటర్ పెట్టమంటే పెడతలేరు, ఆక్సిజన్ పెట్టమంటే పెడతలేరు. ఈటెల రాజేంద్ర గారికి నైతిక హక్కు ఎక్కడున్నదని ప్రశ్నించేది. హీఈస్ గుడ్ ఫర్ నథింగ్, ఫిట్ ఫర్ నథింగ్. హీఈస్ రియల్లీ ఫిట్ ఫర్ నథింగ్. హీ షుడ్ రిజైన్, హీ షుడ్ హ్యావ్ రిజైన్. ఆయనకి ఏమైనా మారల్స్ ఉంటే లైఫ్లో ఇప్పటికీ రాజీనామా చేసి పడేసి ఇంట్లో కూర్చోవాలి. ఒకటి. నెంబర్ టూ, ఇవాళ ఇప్పటివరకు నేను చెప్పిన అనేక సార్లు 20 లక్షల కోట్ల ప్యాకేజ్ గురించి కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు వివరించడం జరిగింది జాతికి. నేను ఫస్ట్ 1 మార్చి 2024 అనుకుంటా నిర్మలా సీతారామన్ గారు 175,000 కోట్ల ప్యాకేజ్ చెప్పడం జరిగింది. ఆ ప్యాకేజీలో మనకు 7,152 కోట్ల రూపాయలు రావడం జరిగింది. మన రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఉన్న వలసదారులకి ప్రత్యేకంగా 600 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. హాస్పిటల్లు పెంచుకుంటారా నాయన అని ఈ ఈటల రాజేందర్ గారికి, ఈటల సువకాల్డ్ ఈటల రాజేందర్ గారికి దాదాపు 450 రూపాయలు కోవిడ్ హాస్పిటల్స్ ప్లస్ ఈ హెల్త్ కేర్ సిస్టమ్స్ డెవలప్ చేసుకోమని ఇవ్వడం జరిగింది. ఆ పైసలు రాలేదా ఈయనకి? ఈటల రాజేందర్కి రాలేదా పైసలు? ఆ పైసలు ఈయన కరెక్ట్ దుర్వినియోగం చేయకుంటే, దాన్ని ఉపయోగించుకుంటే ఇలా ప్రాణాలు బతుకుతుండే కదా? మనోజ్ బతుకుతుండే కదా? ఆ పిల్ల, ఆయన ఇంకో పిల్లగాడు వీడియో తీసుకుంటే చనిపోయాడు, ఒక ముస్లిం యువకుడు వీడియో తీసుకుంటే చనిపోయాడు, వీళ్ళందరూ బతుకుతుండే కదా? బుద్ధి ఉండాలా ఈటల రాజేందర్కి? సిగ్గుండాలా? రాజీనామా చేసి ఇంట్లో పండుకోమన్నాడు.